ఈ నడుమ అందరూ హబ్బా బలంగల తిండేదో చెప్పవా, అది ఎడ దొరుకుతుంది, చిరుధాన్యాలతోని ఏమేం వంటలు చేసుకోవాలన్న సుత చెప్పవా ప్లీజ్ అని గూగుల్ అమ్మను ఒకటే బతిమలాడు బతిమలాడుతురు. మందులు మాకులు కొట్టిన కూరగాయలు తిని అడ్డమైన రోగాలు తెచ్చుకుంటురు. మీదికెళ్ళి కొత్త కొత్త బీమార్లు వైరస్లు ఉరికి రావట్టే. ఏ డాక్టర్ తానికి పోయినా పేల తాకత్ వెంచే ఫుడ్ తినాలి అని చెప్తుండే వరకు మిలెట్లకు ఎగబడుతున్నారు. మనకంటే ఇట్లా మరి జీవాల పరిస్థితి గందికే గీకమతి. అటు అరటి తోట, ఇటు చెరుకు తోట, ఈ పక్కకు పొప్పడం పండ్లు, మామిడి చెట్లు, జామ చెట్లు, దానిమ్మ చెట్లు, ఆ పక్క మొత్తం పసలకు దాన కోసానికి గడ్డి పంట. ఇదంతా చూసి ఏదో పల్లెటూర్లా బాయికాడికి పోయినట్టే ఉన్నది కదా. కానీ హైదరాబాద్ జూ పార్క్ లో నడుస్తుంది ఈ వ్యవసాయం పనంతా. అట్లని మందుల మాకులతోని కాదు, ఎనకటి సేంద్రియ పద్ధతిలో వండిస్తున్నారు కూరగాయలు పండ్లు. పార్కుల ఓ 3-4 ఎకరాల్లా ఇట్లా గడ్డితో పాటు ఈ తోటలన్నీ సాగు చేస్తుర్రు. మందులు మాకులతోని పండించిన పండ్లు కూరగాయలు తింటే జీవాలకు సుత బీమార్లు వస్తాయి కదా, అవిటికి సుత బలంగల తిండి పెట్టాలనని గీకమతి చేసిండ్రట. ఇట్లా ఆర్గానిక్ ఫార్మింగ్ చేసి పండించిన పంటలు తిని జీవాలు షానొద్దులు బతుకుతున్నాయట. గడ్డే 3 తీర్ల వండిస్తున్నారు. హగో కొందరు గోసుడు, కొందరు ఎత్తుకొచ్చుడు, ఆటోల మెలుగుడు. దినం 50 కిలోల చెరుకు, 2000 కిలోల గడ్డి, 30 కిలోల పండ్లు, 40 కిలోల కూరగాయలు వండిస్తున్నారట. ఏడాది పొడుగుతా అంతే, ఏ సీజన్ లో దొరికే పండ్లు ఆ సీజన్ లో పెడతారట. ఇక జింకలు రైనోల కోసం రావి చెట్లు సుత పెంచుతున్నారు. లేతాకులు మంచిగా తింటే అవి ఇంకిన్ని తీర్లా పంట వండిస్తాం అనుకొస్తున్నారు పార్క్ మంచి చెడ్డలు అరుచుకునే ఆఫీసర్లు. కానీ ఏదో తిండి పెట్టినామా అంటే పెట్టినట్టు కాకుండా జీవాలకు సుత సేంద్రియ పద్ధతుల పంటలు వండించి మరీ పెడుతున్నారంటే ఆఫీసర్లను తారిఫ్ చేయాల్సిందే.